బాగున్నారా? మేము బాగున్నామండి. బాగున్నాము. నేను వచ్చే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. మేము రాజమండ్రిలో ఉండము. అక్కడ నుండి ఏమో ఇక్కడికి వచ్చినాము. చుట్టాలు అంటున్నారని ఎవరు అక్కడ చేయలేదు. నా పేరెంట్ అక్కడ చచ్చిపోయాడు. కొడుకు ఇక్కడికి వచ్చాక చచ్చిపోయాడు. కోడలు బయటకు గెంటేసింది. మా అబ్బాయి ఉదయత్తపానికి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. మీకు అందరు తెచ్చేమంటుంది. పేపర్లో వేసినారు, టీవీలో వేసినారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాము. దేవుడు ఎక్కడ లేదు, ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని వాసుకోసం చేస్తాను. 8 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ ఉన్నాము. మాది ఉన్నామంటే ఉండడం కాదండి, ఒక కుటుంబం. మాది మేము కుటుంబం కింద ఇంటికా తగ్గిపోవడం అనే ఒక మాట అనుకుంటాము. ఇక్కడ మేము అనుకోము. మాది ఒక కుటుంబం ఇక్కడ. మిమ్మల్ని చూస్తే బాగా బ్రతికిన కుటుంబం, మంచిగా ఆస్తులు అన్ని ఉన్న కుటుంబం లాగా కనపడుతున్నారు. ఇప్పుడు ఎవరు లేకనా? ఎందుకు కోడలు ఎందుకు చూడాలి? ఇంకా చెప్పుకుంటే పర్లేదు, అందరూ తెలుసు. మళ్ళీ అవన్నీ తెలుసుకొని బాధపడాలండి. అత్తమ్మ చేసినప్పటికి 16 తులాలు బంగారం అమ్మినానండి. అప్పుడు తీసినాను. నా పేరు 16 తులాలు బంగారం ఎందుకు అమ్మారు? అత్తమ్మ చేసినప్పుడు అన్నవి భూములు అన్నవి పట్టు బంగారం దొంగలు వస్తారు, పట్టి పడతారు. ఈ బంగారం అన్ని ఎత్తాను. అప్పుడు తులం 99 ఆ బంగారం అన్ని సప్పు తీసినాను. నా పేరెంట్ అన్నాడు, అమ్మ బంగారం అంత అమ్మేసినావు, ఎలా పట్టుతావు, ఎవచ్చు పట్టదండి అని. నాకు ఎక్కడ పొలం రాసినారండి, ఎక్కడ పొలం రాత్తే కొడుకులు అన్నారు. పొలాలు అయి ఉన్నాయి మీకు, భూములు అయి ఉన్నాయి. నాకెందుకండి ఈ పొలం అంటే? అమ్మ రేపు నువ్వు చూడరు, మంచి ధరలు అమ్మేసినావు, బంగారం వల్ల అమ్మేసినావు, ఎలా బతుకుతావు, నిన్న రేపు చూడరు. నాకు ఎక్కడన్నా పొలం రాసిన, ఎక్కడన్నా పొలం రాస్తే నాకెందుకు పొలం? ఇద్దరు కొడుకులు అన్నారు. ఇద్దరు కొడుకులు మీకు? కొడుకు సచ్చిపోయింది, ఒక కొడుకు అన్నాను. ఇద్దరు కొడుకులు అన్నారు. కొడుకులు కంటే నాకెందుకు, అంతకంటే రాస్తే మధ్యలో గారికి రాశాను. అక్కడ రాసిన చేత ఆ ఉండిపోయిన భూములు అమ్ముకొని కొడుకేమో సినిమా ఆడుకున్నాడు. సినిమా సచ్చిపోయింది. ఇప్పుడు సినిమాల్లోనికి వెళ్ళారు. సినిమా ఆడేకున్నాడు. భూములు అమ్మేసి భూములు అమ్మేసి సినిమా కొన్నారు. రాజమండ్రిలో పెద్దగా మెట్టిపాడు. అక్కడ కొనేక ఇది చదువు లేదు అంతా అయిపోయింది. ఏం 10,000 అప్పు వచ్చింది. మళ్ళీ తిరగని మెట్టి ఇది చదువు లేదు కదా, చదువు ఉండాలంతా మోసం చేసినారు. అయిపోయింది. అయిపోయాక ఇంకెందుకు ఇక్కడికి వచ్చేసినాం. 10,000 అప్పు అయిపోయినాం. ఇది ఈశాపట్నంలోనే మాకు అంత ఉన్నారు. ఇక్కడే 10,000 అప్పు చేసి అది అప్పుడు అక్కడ తీర్చుకొని ఇక్కడికి వచ్చి. మనవులు ఉన్నారా? మనవులు మనవరాళ్ళు ఉన్నారా? మనవరాళ్ళు ఉంటే మనవడు అన్నాడు. ఆ కొడుకేమో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. చచ్చిపోయాక కోడలు బయటకు గెంటేసింది. 8 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. కోడలు ఏమి ఉద్యోగం చేస్తుందా? ఏం లేదు. ఇల్లది ఉందా? సొంత ఇల్లది ఉందా? కొనుక్కుంటారు. నాకు తెలదు. మా సొంత ఇల్లు కట్టి ఎక్కడ లేదు. నేను వచ్చేసరికి ఇక్కడికి ఇంకా అవన్నీ చెప్పుకుంటే బాధపడము. నన్ను ఎక్కడ గెంటేసినారు. ఇక్కడ నా దేవుడు ఎవరు? మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ? మీరే వచ్చారా? ఇక్కడ ఎవరు జాయిన్ చేయలేదండి. ఒక ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు ఇస్తాడు. 5,000 నీకు ఇస్తాను. నా పడుకోలే చోటు ఇది అమ్మ. లేకపోతే నేను బండి కిందకి వెళ్ళిపోతాను. ఎంత మాట అన్నావమ్మ, తప్పు అలాగే అనకని నన్ను ఇక్కడ అడ్రస్ రాసి బాబు తీసుకొని ఇక్కడికి. మీకు అర్థమవుతుందో లేదో, కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ 1,000 రూపాయలు నీకు ఇస్తాను, ఇక్కడ నాకు పడుకోవడానికి చోటు ఇవ్వమ్మా అని ఎవరినో అడిగారు. అడిగినాను. అడిగితే ఆ అమ్మ అనేది వద్దే అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను 15 దగ్గర పంపుతాను. బాబు ఫోన్ చేసి బాబు గారికి నెంబర్ ఇచ్చి నా చేతికి 1,000 రూపాయలు ఇచ్చి
ఆటకి ఇక్కడ పంపిందండి. ఇక్కడ పంపింది ఆరోగ్యంగా ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు టాబ్లెట్లు ఇంజక్షన్ మందులు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ సదుపాయం బాగుంది. బాబు మనం కూడా ఎక్కించినారు. ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. విమానంలో వెళ్ళారా? ఇక్కడ నేను తిరుపతి వెళ్ళాము. విమానంలో వెళ్ళాము. బాగా తీసుకెళ్ళారు. అన్ని బాగున్నాయి. ఇక్కడ నీకు మాట చెప్పినా, నేను మనవరాల్లా కనిపిస్తున్నానా? చాలా అందంగా ఉన్నారు మీరు. అప్పట్లో ఇంకెంత అందంగా ఉండి ఉంటారో. నా మనవరాలే నువ్వు. మనవరాలే నాకున్నారు. మనవరు మనవరు అన్నారు. ఇక్కడ ఇద్దరు మనవరు అన్నారు. ఇద్దరు మనవరు సచ్చిపోయారు. అందంగా ఉన్నారు కదా. అక్కడ ముగ్గురు ముగ్గురు మనవరు అన్నారు. మొత్తం ఐదుగురు మనవరు అన్నారు. ఆరుగురు అన్నారు. ఎవరుంటి ఏం సుఖం? సుఖమేంటి? ఆ కొడుకు ఇదిగో భగవంతు తెచ్చి ఇక్కడ ఎత్తుకున్నారు. ఇక్కడ ఉన్నాను. మీరంతా ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాము. తప్పకుండా ఈ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు మా అన్నపూర్ణ మా అమ్మని కలుసుకోవాలి. మా అన్నపూర్ణమ్మ మా అమ్మగారు కలుసుకోవాలి. మేము ఆరోగ్యంగా ఉన్నాం. తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. చక్కగా ఇక్కడ దేవుడిది కోవెలు పెట్టారు. అంటున్నారు పొద్దున్న 6 గంటలకు 8 గంటలకు పోదకు 11 వరకు భజన చేసుకుంటాం. మీ ఊరు మీ వాళ్ళని తలుచుకొని ఎప్పుడైనా బాధపడతారా? చీ అంటున్నారు ఎందుకు? అన్నం ఎక్కడికి నీ బొట్టు ఎక్కడికి ఎక్కి అన్నం ఎక్కడ చేసి అన్ని బాగా అట్లా ఎక్కడ ఉంటే వాళ్ళెందుకు గ్యాప్ మారుతారు? ఆకలితే ఎవరమ్మ గ్యాప్ మారుతారు? అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు నీకు ఆకలేసింది, నీకెవరు గ్యాప్ మారుతారు? అమ్మ అమ్మే మరి అమ్మ లాంటి వాళ్ళు ఇక్కడ ఉంది. నాకు ఆకలి తీరుతుంది. ఆకలి ఎత్తి కొందరు గ్యాప్ మారుతారు. ఇంతేకాదు ఏచుకొని నోటు ఎత్తి కొందరు గ్యాప్ మారుతారు. నాకు ఏ తోటి లేదు. అంత నాకు భగవంతు శుభ్ర చూస్తాను. శుభ్ర చూస్తాను. నాకేం దోటిపోయేది. నాకు ఎవరు గ్యాప్ అన్నారు. నాకేమద్ది ఇలాగ భగవంతు చాలా చూసి ఎత్తిపోయినట్టు. అదే కోడలు మిమ్మల్ని ఒక తల్లిలా భావించి మిమ్మల్ని అక్కడ ఉంచుకుంటే మనవలతో మనవరాలతో చక్కగా ఉండేవాళ్ళు. తప్పు నాదండి. పరిపాలన చేసుకుంటే ఈ బాధ లేకపోయింది. అక్క కూతుందేమో చిన్న కొడుకు చేసినాము. ఆడమ్మనేమో నేను చేసుకున్నాను. చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏమో ఆడబడిసి కూర్చుని చేసినాను. ఇది తగ్గితే కూడా అది ఆడబడిసి కూర్చుని తమ్ముడు కూర్చుంది. చూడటది ఏమంటే ఇదే గెంటించింది. తమ్ముడు కూతుర్ని ఇచ్చారు. తమ్ముడుగా చేసుకున్నాను. చేసుకున్నాను. అక్కకు మనరాడు, తమ్ముడికి కూతురు. ఆ పక్క మనరాడు, ఈ పక్క మేన కూడా ఈ పక్క వాళ్ళు. అందుకే బయటకు దగ్గర చందన తెలిసిన మట్టి చేసుకోవచ్చు. అన్ని గ్యాప్ తెచ్చుకో బాధపడతాం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 91. 91. ఓన్లే నేను ఉన్నాను కదా, మనవరాలను అయిపోయాను. ఫ్రెండ్స్ మన ఇద్దరు ఓకేనా? తప్పకుండా. మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా. జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం. మేము ఒక కుటుంబం కింద, ఒక ఐదు పిల్లల కింద ఒక మాట వెళ్ళుకుంటే ఆశ్చర్యంకే కానీ మళ్ళా. ఇప్పుడు నువ్వు నేను ఎలాగున్నా అలాగే ఉంటామా? కుటుంబం అంతా ఒకే కుటుంబం. మరి మేము అడిగి ఉంటాం. మాకు ఏది కావాలంటే తెచ్చాడు అబ్బో పెడతాడు. మాకు చెప్పడం చూసుకుంటారు. బాబు దేవుడు ఎక్కడో ఉన్నారు అనుకున్నాం. ఎక్కడే ఉన్నారు. మమ్మల్ని ఆరోగ్యంగా చూసుకుంటారు. మాకేం దూరపోయారు. నెల కొత్త డాక్టర్ వస్తారు. ఇక్కడ నర్సు ఉంటుంది. వారం కొత్త మాకు దిక్కు కూడా దూరలేదు. వారం రెండు దాపాలు తీసుకోవడతారు. ఈ పూట ఉంటుంది, ఆ పూట అవుతుంది. రోజు 8 గంటలకు టిఫిన్లు, ఈ పూట చేసిన టిఫిన్ రేపు చేయదు. రోజుకో టిఫిన్
ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు మా కొడుకు ఇలా చేసాడు, నా కోడలు ఇలా చేసింది, అందుకే నా బతుకు ఇలా అయిపోయిందని వచ్చి ఏడుస్తూ ఉంటే మీరు అందరూ ఓదారుస్తారా వాళ్ళని? మళ్ళీ ఓదార్చాటి ఆడవాళ్ళం కదమ్మా, ఆడవాళ్ళం కదా, అందరం ఆడవాళ్ళమే కదా, ఆడు పుట్టుకే పుట్టాం. ఇప్పుడు నేను బాధపడతాను, నన్ను నువ్వు బాధపడతాను, అంతే కదా. అలాగే ఒకరు వచ్చినారంటే అమ్మ తప్పు అలాగే అనవాడు, ఇలాగే అంటున్నాను. మనం తెలిసినట్టుగా మనం బోర పెడతాం. సరే జాగ్రత్త, మా అమ్మని కనిసుకో, ఆవిడ ఇంకా ఉంది తప్పకుండా. మీరు ఆరోగ్యం అలాగేమ్మా, థ్యాంక్ యూ.